माय डियर रेडीज, गुड मॉर्निंग गुड मॉर्निंग। मन के गुड मॉर्निंग काबट्टी लिंक अयिते वच्चेसिंदि, रेफरल लिंक वच्चेसिंदि, दांट्लो केवाईसी चेसुकोनि इव्वालि अनेटुवंटि आप्षन् लो नेनु मल्लि वर्क् चेप्पानु, इप्पुडु चेसानु, आल्रेडी रेंडु चेसानु, अयिपोयिंदि, चक्कगा अयिपोयिंदि। దాన్ని ఇంకొంచెం ఈజీ చేయడం కోసం మామూలుగా చేయలేమో అని చిన్న భయపడ్డాను, దానికి ఇప్పుడు వర్కప్ చెప్పాను, రేపు మార్నింగ్ అయిపోతుంది, అయిపోయిన వెంటనే నేను రెఫరల్ లింక్ అందరికి వచ్చేలా చేస్తాను। ఇది మన కీబోర్డ్ రెఫరల్ లింక్ అంత ఈజీగా ఉండదు, అది కేవైసీ జరగాలి, మీ ఫోటోస్ జరగాలి, ఇది బ్లాక్ చైన్ కనెక్ట్ అయి ఉంటుంది ఎక్స్చేంజ్కి అని మనం పెట్టుకోవచ్చేది, దీనిలాగా ఈజీగా అయిపోదు కాబట్టి కొద్దిగా అర్థం చేసుకొని చేయండి। దానికి సంబంధించి మీ సీనియర్స్కి మేము ముందే నేర్పుతాను కాబట్టి దాన్ని బట్టి ఒక్కొక్కరు తీసుకొని చేయండి। ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ప్యారలల్గా అంటే మీరు డెప్త్ కంటే విత్కి మీరు ఇంపార్టెంట్ ఇవ్వండి, డెప్త్ వెళ్ళిపోయిన అందరూ దొరికిస్తారు, నేను చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకోండి, విత్ ఎక్కువ చేసుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుద్ది, గిఫ్ట్ అన్నీ కొడేస్తారు। డెప్త్ వెళ్ళి నా గిఫ్ట్ రాకపోయినా పర్లేదు, పైన ఉన్న నా ఐడియాలు ఏవైతేనే వాటికి క్యాష్ వస్తే చాలు అనే వాళ్ళు ఉన్నారు, మహానుభావులు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు। నేను చెప్పినటువంటి సిస్టమ్ ప్రకారం మీరు విత్ వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది, డెప్త్ వెళ్ళిన వాళ్ళకి మీరు 25 కొట్టేయండి, మీకు సింగిల్ ఎయిడెడ్ డ్రిప్ అదే 25ని మీరు విత్లో కొడితే వచ్చే అంత డబ్బులు రావు। మీ అనుభవాన్ని రంగరించి ఇటువంటి పనులు చేయకండి, నా అనుభవాన్ని రంగరించి, అనుభవం అంటే నా ప్లాన్, నా మైండ్ దీన్ని కరెక్ట్గా జోడించి చేశాను, నేను చెప్పినట్టు చేస్తే వస్తుంది, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ గెలిపించాలని చూసే మనస్తత్వం ఉన్నది, మీకు తెలుసు కదా, మిమ్మల్ని అందరినీ గెలిపించాలని చూసే మనస్తత్వం ఉన్నది కాబట్టి నేను చెప్పిన పని చేయండి। ఎంత ఎక్కువ మంది గెలిస్తే అంత సంతోషించే మనిషిని నేను, చాలా కొన్ని కంపెనీస్ అంటే ఎవరిని పర్సనల్గా ఏమనట్లేదు, కంపెనీకే అంతా ఉండాలి, గిఫ్ట్ పీడిఎఫ్లోను బ్రోచర్లోనే కనబడాలి, కానీ ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచనతో చాలా కంపెనీలు వచ్చాయి, కానీ నీ కంపెనీ, నీకు ఇవ్వ కంపెనీ, నీకు కే గ్రూప్ ఆఫ్ కంపెనీ అలాంటిది కాదు, మీ గెలుపులో నుంచి నా గెలుపు అనుకునేటువంటి కంపెనీ, నీ గెలుపులో నుంచి నా గెలుపు పుట్టింది, పుట్టాలి అనుకునేటువంటి కంపెనీ, అందుకే ఇంత తక్కువ వ్యవధిలో ఇంత గొప్ప కంపెనీగా వచ్చింది, అందరూ గెలవాలి, అందరూ గెలవాలనుకునే తీసుకొచ్చాను అంతాను కాబట్టి నా మాటని అర్థం చేసుకొని మీరు దీన్ని విత్ పెంచండి। నాకు ఆల్రెడీ ఇవాళ కొంతమంది అడిగారు డెప్త్ వేసేసుకోవచ్చా అని, డెప్త్ వేసేసుకుంటే నేను ముందే చెప్తున్నాను, డెప్త్ 5 వేసారనుకోండి, ఆ 5 కంటే విత్ వేస్తే మీకు ఎక్కువ వస్తుంది, మీరు అనుకోవచ్చు అన్ని 5కి ఒకే ఇన్కమ్ వస్తుందని, కానీ నేను ఇందులో రాసిన కోడింగ్ అది కాదు, ముందే చెప్తున్నాను, మళ్ళీ తర్వాత ఇబ్బంది కాదు, దానివల్ల మీకు మోర్ అండ్ మోర్ ఇన్కమ్ వస్తుంది, మంచి ఇన్కమ్ వస్తుంది, మీరు అన్ని దేశాలని అందులోకి వచ్చేటట్టు చేయండి, లేదా అన్ని దేశాల్లో పరిచయం ఉన్న అందులోకి వచ్చేటట్టు చేయండి, కంగారు పడేమీ చేయకండి, కంగారు పడితే ఇది కాదు, ఇది అయితే లాల్ మిగతా వేరే వాళ్ళు కంగారు పడవచ్చు అనుకోవచ్చు, ఎవరైనా ఒకటే రూటు, చక్కగా చేసుకోండి, ప్రపంచం అంతా దునియాని మీద వెళ్ళండి, దునియాని వెళ్ళడం కోసమే నేను ఇదంతా రెడీ చేశాను, జాగ్రత్తగా చేసుకోండి, నిదానమే ప్రధానం అనుకునే సూత్రాన్ని నమ్మిన వ్యక్తిని నేను, ఒకటి నేను నా సూత్రం చెప్తాను, గెలిచే వరకు పోరాడు లేదా గెలిచేలా పోరాడు, నేను చెప్పింది అర్థమవుతుందా, గెలిచే వరకు పోరాడండి గెలిపొస్తుంది, లేదనుకోండి గెలిచేలాగే పోరాడండి మీకు గెలిపొస్తుంది, అలా కాకుండా
ఓవర్ నైట్ తీసుకెళ్ళిపోదాం, పొద్దున్న మనం లక్షాధికారులు అయిపోదాం, నథింగ్ అలాంటివి చేసినందరూ అనేక కమ్ములు పనిచేసిన మీరు అందరూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో మీకు తెలుసు, మీ గెలుపు ఎంత దూరం పోయింది కూడా మీకు తెలుసు. నా మాట విన్న వాళ్ళందరూ ఈరోజు మన కంపెనీలో నిదానంగా నేను ప్రతిదీ చెప్పిందని అర్థం చేసుకోండి. మొన్న మీకులని డాడీ ఒకటి చెప్పాడు, రోజు ఒక అరగంట కేటాయించి ముందు మన గ్రూపుల్లోనూ మన కంపెనీ చెప్పినవన్నీ వినండి, అవన్నీ చూడండి, అవన్నీ చదవండి, అప్పుడు మాత్రమే కంపెనీ గొప్పతనం తెలిసి మనం గొప్ప అవుతాం. ఎస్, హీఈస్ రైట్, వాడు చెప్పింది కరెక్ట్. పేరు మర్చిపోయాను నేను, గుర్తురాలేదు. డాడీ నీకు చెప్తున్నాను, నువ్వు చెప్పింది రైట్. రోజు చూడాలి, రోజు జూమ్లో నుండి జూమ్లోకి వెళ్ళాలి, ఎన్నో విషయాలు తెలిస్తాయి. అయితే ఇప్పుడు జూమ్లు గంటలు గంటలు పెట్టుకోకుండా కొంచెం తక్కువ టైం పెట్టుకొని చేసుకుంది. ఓకే, జాగ్రత్త. రేపు నేను వాయిస్ కాల్ ఇస్తాను, వాయిస్ కాల్ ఇచ్చిన తర్వాత మీ సీనియర్స్కి వచ్చేటట్టుగా వన్ బై వన్ వస్తే కంగారు పడద్దు. మనం గిఫ్ట్ రిఫరల్ ఇస్తేనే మై నీడ్స్లో లేట్ అయింది, మరి అలాంటిది దీని మీద ఒక్కొక్కటి వెళ్ళాలి. దీనికి టైం కోసం నేను ఏంటంటే మళ్ళీ మీరు కంగారు పడకుండా ఉంటారని ఇప్పుడు టైంని పెంచి 100 డేస్ చేస్తున్నాను, 100 రోజులు. నేను 50 అనుకున్నాను, సరిపోలేదు, 75 తీసుకొచ్చాను. అయితే ఇక్కడ ఈ కేవైసీలు చేసుకోవడం అనేది కంపెనీ పర్సనల్ అప్రూవల్ చేయాల్సి ఉంటుంది, మిగతా వాటిలో జరగదు అది. కాబట్టి ఇంకొక 25 డేస్ కలిపి 100 రోజులు చేశాను. కంగారు పడద్దు, మీరు కంగారు పడతారనే నేను టైం పెంచాను, కాబట్టి మీరు చేసుకోండి. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ డాడీస్. గుడ్ నైట్ ఆర్ గుడ్ మార్నింగ్, ఏదైనా పర్లేదు, టైం అవుతుందో చూసి ఒప్పుకున్నట్లేదు. అదే మళ్ళీ రేపు కలుద్దాం. కంగారు పడిన కాల్ చేసేది, కంగారు పడిన విషయం ఫోన్ చేయదు. మీరు గెలుస్తున్నారంతే, మిమ్మల్ని గెలిపిస్తున్నానంతే గుర్తుపెట్టుకోండి. ఓకే డాడీస్, లవ్ యూ డాడీస్.